మాక్సిమం నెంబర్ ఆఫ్ మూవీస్ ఓపెనింగ్ చేసింది ఆ రోజే, ఫస్ట్ లుక్ ఓపెనింగ్ చేసింది ఆ రోజే, హిట్లు కొట్టింది ఆ రోజు స్టార్ట్ అయిన మూవీస్ తోనే. చివరి సినిమా సర్లే నీకు ఎవరు మే 31st స్టార్ట్ అయింది, తర్వాత ఫస్ట్ లుక్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన డేట్స్ ప్రకారం మేము చేసుకునేవాళ్ళు. అండ్ ఆయన చివరిసారి స్క్రీన్ మీద కనిపించింది నా సినిమా కావటం చాలా గర్వకారణం ఫీల్ అవుతుంది. ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఒక అదృష్టంగా, అంటే చిన్నప్పుడు సినిమాలు చూస్తూ పెరిగాము, అలాంటి ఆయనతో కూర్చుని మాట్లాడి సరదాగా, అంటే సినిమా తప్ప ఆయనకేమీ తెలియదు. ఈ సందర్భంగా ఇంకోటి చెప్పాలండి, ఘట్టం లేని ఫ్యామిలీలో అందరూ సినిమా తప్ప ఇంకేం మాట్లాడరు. అది కృష్ణ గారు కావచ్చు, శేషగిరి గారు కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, మూవీస్ తప్ప వేరే ఏది మాట్లాడరండి. ఎందుకు శేషగిరి గారు పొద్దునుంచి నెట్ఫ్లిక్స్ ఎలా ఎలా మాట్లాడాలి, ఏదో ఎలా మాట్లాడాలి ఆయన చెబుతుంటే ఆయన ఎక్స్పీరియన్స్. ఎవరైనా ఇక్కడికి వచ్చి డ్యాలస్ వచ్చి రియల్ ఎస్టేట్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఇవన్నీ చెబుతారు, కానీ సినిమా డ్యాలస్లో సినిమా ఎక్కడ ఉంది, ఏమేమి చూడగలం, సినిమాకి సంబంధించి ఏమేమి చూడగలం, ఇవన్నీ ఆ ఫ్యామిలీ నుంచి మనం నేర్చుకోవాల్సింది. అంటే ఆల్ ది డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు మూవీస్. మన పద్మాలయ అనే సంస్థ తెలుగు వాళ్ళకి ఎంత గర్వకారణం అనేది 75 సంవత్సరాల్లో బాంబే వెళ్తే ఎవ్రీవన్ న్యూ పద్మాలయ స్టూడియోస్, ఎవ్రీవన్. కృష్ణ గారంటే అందరికీ తెలుసు, ఏంటంటే యాజ్ అ ప్రొడ్యూసర్ దర్ మనకి సూపర్ స్టార్, అక్కడ మహేష్ బాబు పద్మాలయ హీరో. సో అలాంటి సంస్థని స్థాపించి అక్కడ, అంటే అన్ని సినిమాలు చేయడం ఎంత కష్టం అనేది యాజ్ అ ప్రొడ్యూసర్ అయినా, బిగినింగ్ టు ఎండింగ్ ఎన్ని సినిమాలు చేశారు, ఎంత కష్టపడ్డారు, అండ్ ఎవ్రీథింగ్ దే కెప్ట్ ఆన్ మూవీస్ ఓన్లీ. అండ్ ఫ్యామిలీ కృష్ణ గారి ఆశీస్సుల వల్ల ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ డ్యాలస్లో ఇది జరగటం, ఆ టైంకి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ రావటం మా అదృష్టం. కృష్ణ గారి ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు, ఆయన 100వ జయంతి కూడా మనం అందరం చేసుకోవాలి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ ద ఫ్యాన్స్, అంటే చెప్పగానే జస్ట్ మెసేజ్ పంపించగానే మాకు తెలుసు ఫుల్ అవుతుందని, ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే అవుతుంది అవుతుందంటే కృష్ణ గారి ఫ్యాన్స్ అండి వచ్చేస్తారు. అండ్ ఈ సందర్భంగా కూడా చెప్పాలంటే వైవేశ్ చౌదరి ఐడియా ఉంది కదా, నైట్ అంతా కొట్టుకున్నామండి, తెలుసు కదా మేము ఎందుకు కొట్టుకుంటాము, నైట్ అంతా కొట్టుకున్న తర్వాత పొద్దున్నే 6 గంటలకి కృష్ణ గారి ఫ్యాన్స్ నాకు ఎలాగో అయ్యాను, అది కృష్ణ గారి ఫ్యాన్స్ స్పెషాలిటీ. ఎందుకంటే మీ హీరో డ్యాన్స్ రాదు, డ్యాన్స్ అవసరం లేదు మాకు, మా ఫేస్ చాలు, ఇలా ఉండే వాతం అన్నీ కూడా. సో వీ యూజ్ టు ఎంజాయ్ అండ్ ఆయనతో గడిపిన క్షణాలు అందరినీ అన్నీ గుర్తు చేసుకుంటూ. Thank you.